దర్శకదిడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపులర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తూ దూసుకు వెళ్తోంది రెండో వారంలో కూడా సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్తో ముందుకు వెళ్తోంది ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల మార్కును దాటేసింది ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ట్రిపులర్ విమర్శకులు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక సార్లు సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది ట్రిపుల్ ఆర్ చివరకు మార్చి ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది చిత్రం బాక్స్ ఆఫీస్ లెక్కలు ఊహించిన రీతిలో ముందుకు సాగుతూ ఉన్నాయి ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎనిమిది వందల కోట్ల మార్కును దాటేసింది ఇక రికార్డుల విషయం పక్కన పెడితే ఈ సినిమాపై దేశం నలుమూల ఉన్న సినీస్ సెలబ్రిటీలే కాకుండా ప్రొఫెషనల్ క్రికెటర్స్ కూడా స్పందిస్తూ ఉన్నారు ఇక తాజాగా ఈ సినిమాపై పెదవి విప్పారు ఇండియన్ బెస్ట్ క్రికెటర్ కోహ్లీ గారు బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి గారి మూవీ కోసం బాగా వెయిట్ చేశా ట్రిపుల్ ఆర్ మూవీ రూపంలో ఒక గొప్ప మూవీ వచ్చింది తెలుగు స్టార్ హీరోల నటన అద్భుతంగా ఉంది అంటోనరాట కోహ్లీ ఇక స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు కుమరం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందించబడిన కల్పిత కథ ట్రిపులార్ రామ్ చరణ్ సీతారామరాజుగా జూనియర్ ఎన్టీఆర్ కుమరం భీమ్గా నటించారు ఇక ఈ ట్రిపుల్ ఆర్ సినిమాలో భట్ అజయ్ దేవగన్ ఒలివియా మోరిస్ రేస్ స్టీవెన్సన్ అల్సన్ డూడీ శ్రియాశరణ్ సముద్రకణి కూడా సహాయక పాత్రలో కనిపించారు